రేవడి రాష్ట్రంలో కాంగ్రెస్ సభ తిరిగి మొదలైనప్పుడు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రెండు నియోజకవర్గాల్లో తిరుగులేని పట్టు సంపాదించుకున్న ఆయన ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టగలిగారు. రాజకీయ అనుభవం నిండా 12 ఏళ్లే అయినా సుదీర్ఘ చరిత్ర, అపార అనుభవం ఉన్న నాయకులు ఉన్న ఆ పార్టీలో చక్రం తిప్పే రేంజ్కెదిగారు. అలాంటి ఆయనకు ఇప్పుడు పెద్ద ఆబ్లిగేషనే వచ్చి పడిందట. అంతా మన మంచికే అనుకుంటున్న ఆయన దానికి కమిటై అలాగే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏమా కథ అంటారా? వాచ్ ది స్టోరీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. 2004లో తొలిసారి హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన 2009లో కోదాడ నుంచి తిరిగి 2014లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి గెలుపొంది ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. మంత్రిగా కూడా పనిచేసిన ఆయనకు హైకమాండ్ దగ్గర మంచి పలుకుబడే ఉంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ తోనే ఆయన 2014 ఎన్నికల్లో తనతో పాటు తన సతీమణికి కూడా కోదాడ టికెట్ దక్కించుకుని గెలిపించుకోగలిగారు. పార్టీలో ఆయన కంటే సీనియర్లుగా ఉన్న పొన్నాల లాంటి నాయకులు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కు పార్టీ టికెట్లు దక్కించుకోలేకపోయినా ఓవర్ నైట్ చక్రం తిప్పిన ఉత్తమ్ ఆ ఫీట్ సాధించగలిగారంటే అధిష్టానం వద్ద ఆయనకు ఎంత పలుకుబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. హైకమాండ్ దగ్గర అంత పట్టున్న ఆయనకు ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడినట్లు కనిపిస్తోంది. 14 ఏళ్ల వయసులో సైనిక్ స్కూల్లో అడ్మిషన్ దొరికింది ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఎయిర్ ఫోర్స్ లో యుద్ధ విమానాలు నడిపిన ఆయనకు సైనిక్ స్కూల్లో ఉన్నప్పటి నుంచే గడ్డం గీసుకోవడం అలవాటైపోయిందట. అఫ్కోర్స్ ఆయనకు ఇష్టం లేకపోయినా మిలిటరీ డిసిప్లైన్ ప్రకారం వాళ్లే గీసి పారేసేవారట. అలా పిన్న వయసు నుంచే గడ్డం గీసుకుంటూ ఉండడంతో కాంప్లికేషన్ వస్తూ ఎలర్జీ రావడంతో గడ్డం చేసుకోవడం మానేయాల్సి వచ్చిందట ఉత్తమ్కి. 2 నెలల నుంచి అలా వదిలేయడంతో ప్రస్తుతం గడ్డం పెరిగిపోయి డిఫరెంట్ గా కనిపిస్తున్నారు ఉత్తమ్. వైద్యుల సూచనల మేరకే ఆయన అలా కానిచ్చేస్తున్నారట. ఆయన గడ్డాన్ని చూసిన మీడియా మిత్రులు, ఏం సార్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాకా గడ్డం తీయనని శపథం పట్టారటగా అని సరదాగా ప్రశ్నించారట. దానికి యథాలాపంగా అవునని అనేశారట పీసీసీ ప్రెసిడెంట్. ఆ విషయం అక్కడితో ఆగలేదు. నేషనల్ మీడియాలో కూడా నిజంగానే కాంగ్రెస్ పవర్ లోకొచ్చే వరకు ఆయన గడ్డం తీయకూడదని శపథం చేసినట్లు ఫోకస్ అయింది. దాంతో ప్రస్తుతం అంతా మన మంచికే అన్న ఉద్దేశంతో పెరుగుతున్న గడ్డానికి రంగు వేసుకుంటూ అలా కానిచ్చేస్తున్నారు ఉత్తమ కుమారుడు. ఈ విషయంపై బాగా ప్రచారం జరుగుతుండడంతో హైకమాండ్ దగ్గర పలుకుబడి మరింత పెరిగి స్వామి కార్యం స్వకార్యం కలిసి వస్తాయన్న ఉద్దేశంతో గడ్డం పెంచడానికే ఫిక్స్ అయిపోయినట్లు కనిపిస్తున్నారు ఆయన. నిజంగానే కాంగ్రెస్ గెలిచేదాకా గడ్డం తీయకూడదని ఆయన ఫిక్స్ అయినట్లు కనిపిస్తుండడంతో సామాజిక మాధ్యమాల్లో ఆయన మీద సెటైలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు చూశారుగా, ఇలాంటి పోస్టింగులు ఫేస్బుక్ లో హల్చల్ చేస్తున్నాయి. నిజంగా శపథానికి కట్టుబడితే కాంగ్రెస్ పవర్లోకి ఎప్పుడొస్తుందో, ఆయన షేవింగ్ చేసుకునేది ఎప్పుడో చూడాలి మరి.